బ్రిటన్ ను షేక్ చేస్తున్న కొత్త రకం వైరస్ ప్రపంచ దేశాలను పరేశాన్ చేస్తోంది. లండన్ నుంచి ఇండియాకు స్పెషల్ ఫ్లైట్స్ లో వచ్చిన 8 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే ఇది పాత కరోనా వైరస్సేనా లేదా బ్రిటన్ కొత్త రకం వైరసా అనేది తేల్చే పనిలో పడ్డారు అధికారులు. పాజిటివ్ వచ్చిన పేషెంట్లను స్పెషల్ కేర్ సెంటర్లకు తరలించారు. వీరి శాంపిల్స్ ల్యాబ్ కు పంపారు. 24 గంటల్లోగా రిపోర్టు వస్తుందంటున్నారు అధికారులు. పాజిటివ్ వచ్చిన 8 మందిలో ఢిల్లీ ఎయిర్పోర్టులో 5, కోల్కతాలో 2, చెన్నైలో 1 దిగారు. లండన్ నుంచి వచ్చిన ప్యాసింజర్లకు ఎయిర్పోర్టులోనే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. నెగిటివ్ వచ్చినా సరే హోమ్ ఐసోలేషన్ తప్పనిసరి అని సూచిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ భరత్ అందిస్తారు. భరత్, వైరస్ కొత్త స్ట్రెయిన్ పై ప్రపంచ దేశాలు వణికిపోతూ ఉన్నాయి. లండన్ నుంచి వచ్చిన 8 ప్రయాణికులు పాజిటివ్ వచ్చింది. అలాగే దేశంలోకి కూడా ఈ కొత్త రకం వైరస్ ఎంట్రీ అయ్యిందని అనుకోవచ్చంటారా? అంటే ఇప్పుడే చెప్పలే మాధురి, బట్ దేశవ్యాప్తంగా అయితే అన్ని ఎయిర్పోర్ట్లో కూడా ఎస్పెషల్లీ యూకే నుంచి వచ్చిన వారిని ఖచ్చితంగా టెస్టులు చేస్తున్నారు. నిన్న హెల్త్ మినిస్ట్రీ ఒక అడ్వైజరీ జారీ చేసింది, మనకు అందరికీ తెలుసు అది. ఇవాళ రాత్రి తర్వాత అయితే యూకే నుంచి ఏ ఫ్లైట్ కూడా రాదు. బట్ ఈ 2-3 డేస్ అంటే ఇవాళ రేపటి వరకు కూడా యూకే నుంచి ఫ్లైట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ అర్ధరాత్రి నుంచి యూకే నుంచి ఏ విమానం కూడా భారత్కి రాదు. బట్ ఈ 2-3 డేస్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా టెస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు లాస్ట్ 15-20 డేస్లో ఎవరైతే యూకే నుంచి వచ్చారో వాళ్లను సెర్చ్ చేసే పనిలో ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ ఉదయం జరిపిన పరీక్షల్లో ఒక విమానం 266 మంది ప్రయాణికులతో వచ్చింది ఢిల్లీకి. దానిలో 5 కరోనా పాజిటివ్ వచ్చింది ఆర్టీపీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తే. కోల్కతాలో 2కి వచ్చింది, చెన్నైలో 1. ఈ 8 కూడా యూకే నుంచి వచ్చారు. వీళ్ళ శాంపిల్స్ అన్నీ కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. ఇది పాత కరోనా స్ట్రెయినా లేకపోతే యూకేలో వచ్చిన విధంగా కొత్త కరోనా స్ట్రెయినా అన్నది ఐడెంటిఫై చేసే ప్రయత్నంలో ఉన్నారు. కొత్త కరోనా స్ట్రెయిన్కి సంబంధించి దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, ఎందుకంటే కొత్త స్ట్రెయిన్. అయితే యూకే అనుభవం చెప్తుంది ఏంటంటే చాలా వేగంగా ఇది విస్తరిస్తుంది. ఒక 6 కోట్ల పాపులేషన్ ఉన్న దేశంలో ఒకే రోజు 35,000 మందికి పైగా వచ్చింది కాబట్టి. సో దాని మీద ఇప్పుడు ఇంకా రీసెర్చ్ జరగాల్సి ఉంది, ఇది హార్మ్ఫుల్లా కాదా అన్న దాని మీద. సో అందుకోసమే ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఇప్పటికే యూకేకి విమానాలని బ్యాన్ చేసాయి. భారతదేశం కూడా డిసెంబర్ 31 వరకు మనం బ్యాన్ చేస్తున్నాం. ఈ అర్ధరాత్రి అనిషేధం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఆకుల సంజయ్ రెడ్డి గారు, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్ ఉన్నారు. ఎస్ సంజయ్ రెడ్డి గారు, ఇప్పుడు కొత్త స్ట్రెయిన్ అంటే ఏంటి? అంటే కామన్ పబ్లిక్ భాషలో చెప్పాలంటే కొత్త స్ట్రెయిన్ అంటే ఏంటి? కరోనా వైరస్ తన రూపు మార్చుకుందని చెప్పాలా, ఏం చెప్పాలి ఎగ్జాక్ట్గా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ యాక్చువల్గా కరోనా వైరస్ అనేది ఈ ఏదైతే స్ట్రెయిన్ ఉందో ఆ స్ట్రెయిన్ అనేది ఇంతకు ముందు ఏదైతే ఉందో అది SARS-CoV-2. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో మనకు వాళ్ళు ఫైండ్అవుట్ చేసింది ఏంటంటే సైంటిస్టులు SARS-CoV-2 అనే స్ట్రెయిన్ ఫైండ్అవుట్ చేశారు. కానీ ఇప్పుడు బ్రిటన్ లో ఏదైతే రీసెర్చ్ గా సైంటిస్టులు ఈ రీసెర్చ్ చేశారో దాంట్లో మ్యుటేషన్స్ అనేవి ఉన్నాయి. యాక్చువల్ గా కరోనా అనే పేరు ఏంటంటే కరోనా అనే పేరు ఆ ఏదైతే స్పైక్స్ ఉంటాయో దాంట్లో ఆ కరోనా వైరస్ లో ఉన్న స్పైక్స్ వల్ల దానికి కరోనా అనేది వచ్చింది, ఆ నేమ్ అనేది వచ్చింది. ఈ స్పైక్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్పైక్స్ లో మ్యుటేషన్స్ అంటే పరివర్తనం, మ్యుటేషన్స్ చెందడం వల్ల ఇది మార్పు అనేది వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు రీసెంట్ గా మనం ఏదైతే మనం చూస్తున్నామో ఈ బ్రిటన్ లో ఈ మధ్యనే అక్కడ ఈ శాస్త్రవేత్తలు రీసెర్చ్ సైంటిస్టులు కనిపెట్టారు. అయితే గతంలో ఇప్పుడు మనకు లాస్ట్ 2019 ఏదైతే COVID-19 అని మనకు నేమ్ ఇవ్వడం జరిగిందో 2019 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు ఈ 100 రకాల మ్యుటేషన్స్ అనేది ఈ కరోనా వైరస్ లో జరిగాయి. అంటే 100 రకాల పరివర్తనాలు అనేవి జరిగాయి. అయితే రీసెంట్ మనకు ఇంగ్లాండ్ లో సౌత్ రీజన్ ఏదైతే ఉందో సౌత్ ఇంగ్లాండ్ లో ఉన్న శాస్త్రవేత్తలు దీనికి ఈ కరోనా వైరస్ లో కొత్త మార్పులు చెందుతున్నాయి, ఈ ఏదైతే స్పైక్స్ ఉన్నాయో స్పైక్స్ లో కొత్తగా మార్పులు చెందుతున్నాయని వాళ్ళు ఫైండ్అవుట్ చేయడం జరిగింది. గత సెప్టెంబర్ లో ఈ రీసెర్చ్ జరిగింది. సంజయ్ రెడ్డి గారు, అయితే గత కరోనా వైరస్ ఉందో దానికంటే 70% ర్యాపిడ్ గా అంటే స్పీడ్ గా ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని వాళ్ళు సంజయ్ రెడ్డి గారు, స్పీడ్ గా అంటే ఎక్కువ మందికి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు తెలుసు కరోనా వైరస్ క్యాజువాలిటీ రేటు 2-3% ఉంది. అంటే 100 మందికి వస్తే 2-3 చనిపోతున్నారు.
ఇది ఈ కొత్త కరోనా వైరస్ వల్ల ఇంకా డెత్ రేట్ ఏమైనా ఎక్కువ ఉండే అవకాశం ఉందా, లేకపోతే కేవలం వేగంగా విస్తరిస్తుందా? అంటే డెత్ రేట్ ను మనం చెప్పే ఛాన్స్ లేదు, కానీ ఏంటంటే వేగంగా విస్తరించే ఛాన్సెస్ మాత్రం ర్యాపిడ్లీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఏదైతే డాటా మనకు సౌత్ ఇంగ్లాండ్ సైంటిస్టులు ఏదైతే మనకు డాటా ఇచ్చారో ఆ డాటా బేస్ గా మనకి ఇది చెప్పడం జరుగుతుంది. యాక్చువల్ గా దీనికి జియోనోమిస్టులు ఏదైతే జన్యు శాస్త్రవేత్తలు ఉంటారో జన్యు శాస్త్రవేత్తలు కూడా దీని గురించి పరిశోధన చేయడం జరుగుతుంది. అయితే ఏదైతే బ్రిటన్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉందో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళ అలర్ట్ సిగ్నల్ ను ఇవ్వడం జరిగింది. అంటే రెడ్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు అన్నట్టు. అంతేకాకుండా ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు 100 రకాల మ్యుటేషన్స్ అనేటివి జరిగాయి. ఇప్పుడు వీళ్ళు సౌత్ ఇంగ్లాండ్ వాళ్ళు ఫైండ్అవుట్ చేసింది ఏంటంటే వాళ్ళు N501Y అనే మ్యుటేషన్ ఒకటి వాళ్ళు ఫైండ్అవుట్ చేయడం జరిగింది. అదే కాకుండా H69/V70 అనేది కూడా చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు వ్యాక్సిన్ ఆల్రెడీ బ్రిటన్ లో ఇస్తున్నారు, బ్రిటన్ లో స్టార్ట్ చేశారు, ఫైజర్ వ్యాక్సిన్ కు అనుమతి వచ్చింది, అమెరికాలో ఫైజర్ మోడర్నా రెండు వ్యాక్సిన్ స్టార్ట్ చేశారు, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కూడా ఫైజర్కి యాక్సెప్టెన్స్ తెలిసాయి. సో ఈ వ్యాక్సిన్ దీని మీద ఎఫెక్ట్ చూపదా, కొత్త స్ట్రెయిన్ దాని మీద ఎఫెక్ట్ చూపదనా? కొత్త స్ట్రెయిన్ పైన చూపెట్టామంటే ఇప్పుడు ఏదైనా కరోనా వైరస్ అదైతే స్పైక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పైక్స్ ఏంటంటే శరీరంలోని మన బాడీలో ఉన్న సెల్స్ లో ఏది అటాచ్ కావడానికి ఈ స్పైక్స్ అనేది యూజ్ అవుతుంది. దీనికి ఏంటంటే ఒక ప్రోటీన్ అనేది ఉంటుంది, ఆ ప్రోటీన్ లో ఏంటంటే మ్యుటేషన్స్ అనేది వస్తుంది. ఆ ప్రోటీన్ లో మ్యుటేషన్స్ అనేది జరుగుతున్నాయి కానీ మనకు ఈ సౌత్ ఇంగ్లాండ్ సైంటిస్టులు ఫైండ్అవుట్ చేసిన రీసెర్చర్స్ ఫైండ్అవుట్ చేసింది ఏంటంటే ఓన్లీ ఆ స్పైక్స్ లో ఉన్న ప్రోటీన్ మాత్రమే మ్యుటేషన్స్ పరివర్తన అనేది వస్తుంది. కానీ అంటే జనరల్గా ఒక పర్సెప్షన్ ఉంది కదా, ఇది ఎంత మ్యుటేషన్ చెంది ఎన్ని కొత్తవి వస్తే గనక కొత్త రకం వస్తే ఆ పాత వ్యాక్సిన్ పనిచేయకపోవచ్చు అన్నది ఒక పర్సెప్షన్ ఉంది కదా, అది కరెక్టా కాదా ఎప్పుడు తెలియ అవకాశం ఉంది? ఇప్పుడు అందరూ కూడా వ్యాక్సిన్ వస్తుంది ఇంకా అయిపోయింది అనుకుంటున్న సమయంలో మళ్ళీ కొత్త స్ట్రెయిన్ అంటున్నారు. మీరు అనేది 100% ఫ్యాక్ట్. యాక్చువల్ ఏంటంటే మనం ఏదైతే ఇండియాలో మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి ఏదైతే SARS-CoV-2 అనే స్ట్రెయిన్ తీసుకున్నారో దానిపైనే మనకు క్లినికల్ రీసెర్చ్ అనేది అంటే మనుషుల మీద ప్రయోగాలు అనేది చేయడం జరిగింది. ఈవెన్ ప్రీ క్లినికల్ రీసెర్చ్ ఎనిమల్స్ పైన కూడా ప్రయోగాలు దానిపైనే చేయడం జరిగింది. కానీ దీంట్లో ఉన్న మ్యుటేషన్స్ అనేది చేంజ్ అవుతున్నాయి కాబట్టి మనం అంత కన్ఫర్మ్ గా అనేది మనం చెప్పలేము ఆ వ్యాక్సిన్ దీనిపైన పనిచేస్తుందా పనిచేయలేదా. ఓకే, సో ఇంకొకటి ఇప్పుడు మీరు SARS-CoV-2 నుంచి ఇప్పుడు కొత్త స్ట్రైక్ చూసాం, ఈ కొత్త కొత్త వాటి బట్టి ఇప్పుడు అంతకుముందు మెర్స్ వచ్చింది, SARS వచ్చింది, దానిలో డెత్ రేట్ చాలా ఎక్కువ ఉంది, SARS-లో 10%, 100లో 10 మంది చనిపోయారు. తర్వాత మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్లో 35% పీపుల్ అంటే ముగ్గురులో ఒకరు చనిపోయారు వచ్చిన వాళ్ళు. ఇది సరే, ఇది దీన్ని వేగంగా విస్తరించినా దీనివల్ల డెత్ రేట్ ఎక్కువ లేదు అని అందరు ఊపిరి పీల్చుకుంటారు. సో కొత్త ఈ స్ట్రై ఇది రావడం వల్ల దీనివల్ల దానిలో ఏదైనా మార్పు ఉంటుందా, లేకపోతే వేగంగా విస్తరిస్తే పర్లేదు? ఇప్పుడు ఇండియాలో 1 సంవత్సరంలోపే 1 కోటి మందికి వచ్చేసింది, అన్అఫీషియల్గా 20 కోట్ల మందికి వచ్చినా ఆశ్చర్యం లేదు. బట్ దీని తీవ్రతలో ఇంటెన్సిటీలో ఏమైనా మార్పు ఉండే అవకాశం ఉందా? అది ఇంకా వైరస్ ఇంకా దాని లక్షణం ఇంకేమైనా పెంచుకొని మనుషుల్లో హార్మ్ చేసేందుకు ఏమైనా అవకాశం ఎక్కువ ఉంటుందా? ఇంటెన్సిటీలో మార్పు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే మనకు కరోనా వైరస్ అనేది రెస్పిరేటరీ డిసీజ్, ఇది అంటే ఊపిరితిత్తులకు శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధి. ఇది అంటే శ్వాసకోశ అంటే రెస్పిరేటరీ డిసీజ్ ఇస్ నథింగ్ బట్ ద అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఆర్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అంటే ఇది దగ్గు జలుబుకు సంబంధించింది అయి ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మనం గతంలో కానీ SARS కానీ మెర్స్ కానీ తీసుకున్నా కానీ అది శ్వాసకోశానికి సంబంధించిన డిసీజ్. ఇప్పుడు ఈ కరోనా వైరస్ కూడా సేమ్ శ్వాసకోశానికి సంబంధించిన డిసీజే. కానీ ఇప్పుడు ఈ దీనిలో మ్యుటేషన్స్ ఏ విధంగా చేంజ్ అయినప్పటికీ లేకపోతే దానిలో ఉన్న స్పైక్స్ ఉన్నాయో స్పైక్స్ లో మనకు ఏ విధంగా చేంజ్ ఉన్నా మనకు వీళ్ళు సౌత్ ఇంగ్లాండ్ సైంటిస్టులు మనకు వాళ్ళు ఫైండ్అవుట్ చేసింది అంటే దానిలో ఉన్న బేసిక్ ఏదైతే జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆర్ఎన్ఏ జన్యుక్రమంలో మార్పు లేదని చెప్తున్నారు. ఇది ఎంతవరకు అంటే ఇప్పుడు పబ్లిష్ కూడా కాలేదు, ఇంకా మనకు రీసెర్చ్ ఆర్టికల్ కూడా పబ్లిష్ కాలేదు. ఇది ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది మనకు తెలియదు. కానీ వాట్ ఎవర్ ఏదైనప్పటికీ కూడా మనకు
స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పీక్ వింటర్ సీజన్ ఇది మనకి ఇక్కడ ఇండియాలో పీక్ వింటర్ సీజన్. ఈ వింటర్ సీజన్ లో కూడా మనకి ఏంటంటే జలుబు దగ్గు అనేది అంటే కాఫ్ అండ్ కోల్డ్ కూడా కామన్ గా ఫీవర్ అనేది కూడా వస్తుంది. ఇవేంటంటే ఈ కరోనా ఉన్నో ఇప్పుడు కొత్త కరోనా కానీ లేకపోతే ఇప్పుడున్న వింటర్ సీజనల్ డిసీజ్ కానీ రెండు ఓవర్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఓవర్లాప్ అవ్వడం వల్ల ఏదేంటో తెలియట్లేదు. తర్వాత ఈ కరోనాకి ఏంటంటే 70% స్పీడ్ గా స్ప్రెడ్ అయ్యే ర్యాపిడ్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ మనకు బ్రిటన్ సైంటిస్టులు చెప్తున్నారు. సో ఇది ఎందుకైనా కానీ మనకు ఇండియన్ గవర్నమెంట్ కూడా WHO సూచనలు ఏదైతే అలర్ట్ అని చెప్పిందో ఇండియన్ గవర్నమెంట్ కూడా ప్రికాషనల్ గా అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ప్రికాషన్ గా తీసుకొని ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకునే విధంగా చేస్తా అంటే మంచి ఇమీడియట్ గా ఒక ఆపరేషన్ బేస్డ్ గా ఏదైతే న్యూ కరోనా వైరస్ ఆపరేషన్ అవుతుందో అది బేస్ గా చేసుకుని ఇమీడియట్ గా అలర్ట్ ఇండియాలో ప్రకటిస్తే మనకు కొద్దిగా సేఫ్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంజయ్ రెడ్డి గారు. మొత్తానికైతే ఇప్పుడు కొత్త స్ట్రెయిన్ తోటి ప్రపంచ దేశాలన్నీ కూడా గజగజ వణుకుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ విషయంలో ఇంకా కొన్ని దేశాలకు సంబంధించిన విమానాలని కూడా నిషేధించే యోచనలో భారత ప్రభుత్వం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే కొత్త స్ట్రెయిన్కి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం లేదు. ఇప్పుడు వ్యాక్సిన్ కనిపెట్టిన వ్యాక్సిన్ దీని మీద పనిచేస్తుందా పనిచేయదా ఇవన్నీ కూడా ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నాయి. బట్ మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేసులు ఇండియాలో అయితే తగ్గుముఖం పట్టాయి. 97,000 నుంచి ఒక దశలో పీక్ వెళ్ళి ఇప్పుడు 19,000 ఫస్ట్ టైం 6 నెలల తర్వాత 20,000 కంటే తక్కువకు కేసులు పడిపోయాయి. బట్ ఆ కొత్త స్ట్రెయిన్ ఐడెంటిఫై అయితే బ్రిటన్లో ఐడెంటిఫై అయిన విధంగా చాలా వేగంగా విస్తరించేందుకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలు కూడా ఉన్నాయి. చాలా రాష్ట్రాలు అయితే న్యూ ఇయర్కి సంబంధించి మహారాష్ట్ర ఇటువంటి అహ్మదాబాద్ గుజరాత్ ఇటువంటి చోట్ల కర్ఫ్యూ కూడా విధిస్తున్నారు. న్యూ ఇయర్ డే రోజు బయటికి రావద్దు, గుంపులుగా తిరగొద్దని. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కరోనా 2.0గా చెప్తున్నారు, మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది ఈ స్ట్రెయిన్ అని చెప్తున్నారు. కాబట్టి అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది మాదిరి. ఓకే, థ్యాంక్ యూ భరత్.